అదాని గ్రూపుపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో నిజ నిజాలు దేశ ప్రజలకు తెలియాలని అన్నారు అదానిపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత రెండేళ్లుగా తాను ఈ విషయం గురించి గలమెత్తుతూనే ఉన్నానని రాహుల్ అన్నారు దేశంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని దేశ మౌలిక సదుపాయాలను ఒక వ్యక్తి హైజాక్ చేశారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి అన్నారు అదానీ గ్రూప్ వెనకాల ఉన్న శక్తుల గురించి ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి కేంద్రం భయపడుతుంది అందుకే చర్చకు అంగీకరించడం లేదు అదానిపై చర్చ జరగకుండా ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తారు అంటూ రాహుల్ విమర్శించారు